మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. అక్కడ ప్రధానిని కలిసినా, అమిత్ షాని కలిసి ఒప్పించడానికి చూసినా జగన్ పప్పులు ఉడకడం లేదు, కేంద్రం మాత్రం తగ్గడం లేదు. మీ విధానాల వల్ల దేశానికి నష్టం అంటూ జగన్ ప్రభుత్వ వాదనతో ఏకీభవించడం లేదు. ఇదే విషయాన్ని కేంద్రం అధికారికంగా హైకోర్టుకు కూడా చెప్పింది. విద్యుత్ ఒప్పందాల సమీక్ష విషయంలో 42కు పైగా విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలో హైకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా విద్యుత్ ఉత్పత్తి సంస్థల తరఫున న్యాయవాదులు పౌన సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మరోసారి హైకోర్టులో పునరుద్ఘటించారు. ఒప్పందం చేసుకున్న సమయంలో ఇలాంటి క్లాజ్ ఏమీ లేదని, ఎప్పుడో కుదుర్చుకున్న ఒప్పందాలు ఇప్పుడు సమీక్షించి రేటు తగ్గించడం కుదరదని అన్నారు. ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి అన్ని ఆలోచించి వినియోగదారుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని రేటును నిర్ణయించిందని, 2014లో నిర్ణయించిన రేటును 2019లో తగ్గించాలనడం కేంద్ర విద్యుత్ చట్ట నిబంధనలకు విరుద్ధమని విద్యుత్ సంస్థల తరఫున న్యాయవాదులు వాదించారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ బి కృష్ణమోహన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని, ఏదైనా అవినీతి జరిగిందని స్పష్టమైన ఆదేశాలు ఉంటేనే ఆ ఒప్పందాలని రద్దు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఒప్పందం చేసుకున్న టైంలో పునః సమీక్ష క్లాజ్ అంటేనే వీటిపై మళ్లీ చర్చకు వీలుంటుందని చెప్పారు. అంతేకాని నష్టం వచ్చినట్టు ఒప్పందాలు ఉల్లంఘించడానికి కుదరదని, ఒప్పందంలో స్పష్టంగా రాసుకుంటే తప్ప వాటిపై పునః సమీక్ష కుదరవని కేంద్ర ఇంధన వనరుల శాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ ప్రస్తావించారు. విద్యుత్ కంపెనీల తరఫున మరికొంతమంది న్యాయవాదులు వాదనలు వినిపించాల్సి ఉండటంతో హైకోర్టు న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. అయితే ఈ విషయంలో ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. అటు కేంద్రంతో పాటు ఇటు విదేశీ ప్రభుత్వాలు కూడా జగన్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయి. జపాన్ ప్రభుత్వం ఈ విషయంలో వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.